రైటైక ఇప్పుడు బులెటిన్ లో స్పెషల్ డ్రైవ్ చూద్దాం పందెం కోడి నాలుగు ప్రాణాలను బలిగొంది ఈ ఘటన ఏలూరు జిల్లా కవ్వగుంటలో చోటు చేసుకుంది కోడి కారణంగా కుటుంబం మొత్తం మృతి చెందింది పందెం కోడికి ఈత కొట్టేందుకు పోలవరం కుడి కాలువలోనికి తండ్రి ఇద్దరు కుమారులు దిగారు కాలువలో గల్లంతై ముగ్గురు మృతి చెందారు ఈ ఘటనతో భార్య దేవి తీవ్రమైన మనస్తాపానికి గురైంది వారి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది మృతులు వెంకటేశ్వరరావు మణికంఠ సాయి కుమార్ దేవిగా గుర్తించారు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి వాసు ఏలూరు నుండి లైవ్ ద్వారా అందిస్తారు వాసు థ్యాంక్ యూ జమీమా ఏదైతే కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా దేవి నవరాత్రి ఉత్సవాల్లో ములిగి తెలుతున్న నేపథ్యంలో అయితే దిందులూరు నియోజకవర్గం పెదవేకి గ్రామంలో కవ్వకుంట గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి ఎందుకంటే దాదాపు దసరా సెలవుల సందర్భంగా పిల్లలు స్కూల్కి సెలవులు ఇవ్వడంతో పందెం కోళ్లను మేపేందుకు అలాగే తయారు చేసేందుకు కూడా పందెం కోళ్ళను పిల్లలు తీసుకొని ఈత కొట్టే నేపంతో అంటే పందెం కోళ్ళకు ఈత కొట్టి దాన్ని బలిష్టంగా తయారు చేసే నేపథ్యంలో కూడా పెద్ద పిల్లలు ఆ కాలువ పోలవరం కుడి కాలువలో కొద్ది వరకు కూడా స్లోపుగా ఉన్న ఏరియాలోనే ఆ పే పందిం అయితే ఈత కొట్టిస్తున్న నేపథ్యంలో వాళ్ళిద్దరూ కూడా కోడి కిందకి వెళ్ళిపోవడంతో ఒకరికొకరిగా జారిపోయారు దాన్ని చూసిన తండ్రి ఒక్కసారిగా అకస్మాత్తుగా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కూడా దిగుతూ వాళ్ళ ముగ్గురు కూడా మరణాన్ని మరణం చెందారు దాని ద్వారా చూసిన మొత్తం కూడా ఏదైతే కనుక కవ్వగుంట గ్రామంలో ఉందో మొత్తం అంతకు విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి ఏదైతే అంటే పందెం కోళ్ళు కూడా వచ్చే సంక్రాంతికి తయారు చేసి ఒక ఏదైతే కొంత సొమ్ము చేసుకుందామని చెప్పి చూసిన ఆ కుటుంబం అంటే దాదాపుగా సెట్టిపల్లి వెంకటేశ్వరరావు అతని భార్య ఏదైతే దేవి ఉన్నారో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో గత కొంతకాలంగా హ్యాపీగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఏదైతే కనుక ఈ పరిస్థితులు అయితే కొంచెం విషం ఇచ్చి కాటేజ్ నేనే చెప్పవచ్చు ఎందుకంటే ఏదైతే సంక్రాంతికి సంబంధించి పందెం కోళ్ళను మేపుతూ వాళ్ళ ద్వారా తద్వారా కొంత సొమ్మునైతే ఆర్జించాలని నేపథ్యంతో చేస్తున్న ఈ ప్రక్రియలో భాగంగా ఆ కోళ్లను బలిష్టంగా ఉంచేందుకు కూడా ప్రత్యర్థి కోరుతులను కోరుతులను దెబ్బ కొట్టే విధంగా వాళ్ళందరూ కూడా తయారు తయారు చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ పిల్లలిద్దరు కూడా కాలువలో కాలు జారి పడిపోయారు దానికి సంబంధించి తండ్రి కూడా అకస్మాత్తుగా చూసిన నేపథ్యంలో పరిగెత్తుకుంటే వీళ్ళు అతను కూడా కాలు అతనితో కూడా కాలువలో ఏదైతే కనుక పోలవరం కుడికాలు వంతో దాంట్లో జారి పడిన పరిస్థితి అది తనంతరం ముగ్గురు కూడా మరణం చెందారు దాని దాని దానికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే కనుక ఆ గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుగుకున్నాయి దానికి సంబంధించి ఏదైతే కనుక అతని మూడవ రోజు చిన్న కర్మ చేసే కార్యక్రమంలోనికి బంధువులందరూ కూడా కొంతవరకు కూడా వచ్చి ఉన్నారు దానికి సంబంధించి ఏదైతే ఇద్దరు అల్లారి ముద్దుగా పెంచున్న ఇద్దరులో అలాగే భర్త చనిపోవడంతో ఆ దేవి మనస్తాపానికి గురయ్యి ఆ వాడి ఏదైతే బాత్రూంలో బాత్రూంలో ఉరి వేసుకొని చనిపోయింది ఒక తప్పిదం వల్ల ఒక కుటుంబం అంటే దాదాపుగా ఒక కోడి ఒక కోడి ఒక కుటుంబాన్ని నాశనం చేసిందనేది చెప్పవచ్చు అల్లరిగా ముద్దు పెంచు పెంచుకున్న పిల్లలు ఏదైతే కనుక ఈత కొట్టిస్తున్న కోళ్ళని ఈత కొట్టిస్తున్న చూసి తండ్రి ఎంతో సంబరపడిపోయాడు ఆ సంబరపడిపోయిన దాన్ని చూసి అంటే ఒక తప్పిదం పిల్లలు చేస్తున్న తప్పిదం వల్ల ఒక కుటుంబం అయితే కనుక ఆ సర్వనాశనం అయిపోయి మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున అయితే ఈ కుటుంబం మొత్తం కూడా పోయిన పరిస్థితి అయితే ఉంది అయితే కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఏంటంటే ఏదైతే కనుక ఒక చిన్న తప్పిదం వల్ల కుటుంబాలు కుటుంబాలు దెబ్బతింటాయి అనేదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ కూడా పిల్లల్ని కూడా ఏదో ఏ రీతిలో అయితే కనుక మనతో కొంతవరకు కూడా కాలక్షేపంగా ఉండని చూసుకున్న నేపథ్యం అయితే ఉంది ఏదైతే కనుక ఈ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు కుటుంబం అయితే కనుక ప్రస్తుతం అతను ఒక ఆర్థికంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్ర హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ అవుతుంది ఒక చిన్న ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండే ఫ్యామిలీ ఒకసారిగా కాలం కాటేసింది అనే మనం చెప్పవచ్చు ఎందుకని రానున్న రోజుల్లో పిల్లలకు చేసే ఆగడాలు అంటే అత్యంత జాగ్రత్తల మధ్య ఏదైతే కనుక ఈ పిల్లల్ని పెంచాలని చెప్పి ఇప్పుడు కొంతమంది వాపోతున్న పరిస్థితి అలాగే ఇక ఏదైతే కనుక చూసామో మనం ఈ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు చనిపోయిన ఇద్దరు ఆ మణికంఠ సాయి కుమారులు ఉన్నారో అదేవిధంగా దేవి కూడా మనస్తాపానికి గురి చెందడంతో పెద్ద ఎత్తున అయితే కనుక ఆ వాతావరణం అంతే ఆ గ్రామంలో కూడా కొంతవరకు కూడా అంటే దాదాపుగా ఈ సేవి నవరాత్రులు ఉన్నాయని కొంత చాలా వరకు కూడా ఆ గ్రామంలో చేసుకునే పరిస్థితి అయితే నెలకొంది జమీమా Thank you. Thanks for the updates, Vasu.